Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొద్ది రోజుల నుంచి అంతర్వేది రథం సంఘటన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని రాజకీయ పార్టీలు అటు తెలుగుదేశం గాని జనసేన గాని భారతీయ జనతా పార్టీ గాని కావాలని కుట్రపూరితంగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పని మతాల మధ్యన గొడవ పెట్టే విధంగా శాంతి భద్రతలు లేకుండా చేయాలని చెప్పని కుట్ర మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది వాస్తవం. ఏదైతే అంతర్వేది రథం ఘటన ఉందో అది ప్రతి ఒక్కరికి కూడా బాధ కలిగించిన సంఘటన. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం కానివ్వండి, త్వరితగతి మీద దాని మీద చర్యలు తీసుకోవడం కానివ్వండి, మళ్లీ సిబిఐ కూడా స్వయంగా ప్రభుత్వం నుంచే సిబిఐ విచారణ కూడా ఆదేశాలు ఇవ్వడం జారీ చేయడం జరిగింది. అయినా కానీ పవన్ కళ్యాణ్ అమ్మ ఫామ్ హౌస్ లో కూర్చొని కబుర్లు చెప్తుంటాడు, చంద్రబాబు జూమ్లో కూర్చొని ప్రజలను రెచ్చగొడుతున్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులకి ఏదో ఇక్కడ దొరికిపోయింది, అక్కడ అయోధ్యలో మన మందిరం కట్టించాం కదా ఈ రాష్ట్రంలో కూడా పాగా వేయాలని చెప్పని ఒక దుష్ప్రచార ఒక ఆలోచనతో ముందు రావడం జరుగుతుంది. నేను నేరుగా చంద్రబాబును కానీ బీజేపీని కానీ జనసేనను కానీ నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను, ఏదైతే రథాలు తగలబడడం అనేది చాలా దురదృష్టకర సంఘటన, అది ఎవరి ప్రభుత్వంలో జరిగినా కూడా అది తప్పుగానే భావించాలి. మీరందరూ కూడా ఒకసారి గమనించండి, పశ్చిమ గోదావరి జిల్లా కే పెంటపాడులో శ్రీ గోపాలస్వామి ఆలయంలో 70 ఏళ్ల చరిత్ర గల రథం, అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి, అదేవిధంగా ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తి తాడేపల్లి గూడానికి కోసంత దూరంలో ఆ సంఘటన జరిగింది. జనసేన కూడా దాంట్లో భాగస్వామ్యం. ఒకసారి ఆ రథాన్ని ఒకసారి ఏ విధంగా దగ్ధమైంది ఒకసారి చూడండి. 2017 అక్టోబర్ 19 ఒక్కసారి చూడాల్సిందిగా చూస్తాను రథాన్ని ఏ విధంగా ఆ రోజు అగ్నిగ్రహాలైందో. రథాన్ని విజువల్ చూశారు. 2017 అక్టోబర్ 19 దేవాదాయ శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ దేవాదాయ శాఖ మంత్రికి ఇంటికి పూసెత్తు దూరంలో జరిగిన ఘటన ఇది. దీని మీద ఎక్కడో కూడా చంద్రబాబు గాని ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ గాని జనసేన గాని ఆ రోజేం ప్రశ్నించారు ఆ రోజేమీ. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇటువంటి ప్రమాదాలు కావచ్చు ఏదంటే రాజకీయం చేయడం అనేది ఇష్టం లేక ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఏం ఆ రోజు స్పందించలేదు. కనీసం ఎంత అనుమానం అంటే కేవలం 2 గంటల సేపు, అంటే 5 గంటల 22 నిమిషాల నుంచి 7 గంటల 7 నిమిషాల వరకు సీసీ కెమెరా పనిచేయాలి. అక్కడ సీసీ కెమెరా అంటే పనిచేయాలి, పనిచేయకపోతే
చంద్రబాబు ప్రభుత్వం యువను గాని అక్కడ ఏ ఒక్క అధికారి మీద కూడా చర్య తీసుకునే పరిస్థితి లేదు. కేవలం ఒక ఎఫ్ఆర్ దాఖలు చేసి దాన్ని పూర్తిగా కూడా పూర్తిగా భూస్థాపితం చేశారు. అంటే చంద్రగా చంద్రబాబు నాయుడికి దగ్ధం చేయడం గాని కాల్చడం గాని చాలా సరదా. అటు తుని రైల్వే కట్టడం కావచ్చు, రాజధాని రైతుల యొక్క పొలాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు 2017లో ఈ రథం కావచ్చు, ఇవన్నీ కూడా ఫోటో కట్టింగ్స్. ఇవన్నీ జనరల్గా మీకు ఎందుకు చూపెడతారంటే ఇవన్నీ అప్పట్లో జరిగిన సంఘటనకి ఫోటోస్. ఇవన్నీ కూడా 2017లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారప్పుడు, తర్వాత ఆ రథానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నిధులు దాన్ని పునర్నిర్మించారు. మళ్ళీ మళ్ళీ దాన్ని అక్కడ ఉన్న స్థానికులంతా కలిసి సుమారుగా 25 నుంచి 30 లక్షల డబ్బులు వేసుకొని మళ్ళీ ఆ రథాన్ని ఈ విధంగా నిర్మించుకోవడం జరిగింది. ఆ రథాన్ని ఇది వాస్తవమా కాదా, ఇది వాస్తవం కాదా అనేది ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న మంత్రి గారితో ఒక పార్టీ చెప్పాలా, ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు చెప్పాలా, కలిసి ముగ్గురు కలిసి పోటీ చేసి ముగ్గురు కలిసి ఆ రోజు ప్రభుత్వ భాగస్వాములు ఉన్న జనసేన పార్టీ చెప్పాలా, వీళ్ళెవరు కూడా ఆ సంఘటన గురించి ఎక్కడా మాట్లాడరు. ఒక తప్పిదం జరిగితే ఈ ప్రభుత్వం ఆడబడాక హిందువుల మీద దాడి జరిగింది, హిందువుల మీద దాడి జరిగిందని చెప్పారు. నేను ప్రజానీకానికి కానీ భక్తులకు కానీ స్వామీజీలకు కానీ విన్నపించుకుంటున్నాను, దయచేసి మీరు సోషల్ మీడియాలో ఏదైతే చంద్రబాబు పెట్టే సోషల్ మీడియా అన్ని కూడా మీరు నమ్మద్దు, అవన్నీ కూడా అభూత కల్పత, ఓన్లీ అభూత కల్పనలు. అవన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు స్వయంగా మేమే సీబీఐకి అప్పచెప్పాం దీన్ని నిక్కు తీయాల్సిండని చెప్పని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెబుతుందో చూద్దాం దాంట్లో. మరి ఇప్పుడు ఆ సీబీఐలో ఇప్పుడు చేసిన వాళ్ళు చేసిన ఆరోపణలు ఏ విధంగా బయటకు వస్తాయని చూద్దాం దాంట్లో కూడా. ప్రభుత్వం వాళ్ళదే, సీబీఐ నుంచి ఏమొస్తో చూద్దాం దాని మీద. మరి ఇప్పుడు 2017లో జరిగిన దానికి ఎవరు దీనికి బాధ్యత తీసుకున్నారు? మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, ప్రతిపక్ష నాయకుడిగా అతను రాజీనామా చేస్తాడా? భారతీయ జనతా పార్టీ సోమవీరరాజు గారు రాజీనామా చేస్తారా? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆ పార్టీని వదిలేసి అతను రాజకీయాలు వదిలేసి బయటికి వెళ్ళిపోతాడా? ఎవరు దీనికి బాధ్యత? అంటే వాళ్ళకి బాధ్యత లేదా? 2017లో జరిగితే వాళ్ళ తప్పు, వాళ్ళ తప్పు కాదా? అంటే వాళ్ళ టైంలో జరిగితేమో శృంగారం, ఇంకో టైంలో జరిగితేమో ఇంకొక టైప్లో మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక మార్పులు తీసుకొస్తూ గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ఏదైతే చంద్రబాబు హయాంలో భూములు అన్యాక్రాంతమయ్యాయో వాటన్నింటిని కూడా కాపాడుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటే దాని మీద మాత్రం ఎవరు మాట్లాడరు. కేవలం ఒక చిన్న ఒక సంఘటన జరిగితే, దురదృష్టకర సంఘటన, దాని మీద మాత్రం ప్రతి వాళ్ళు బయటకు వస్తున్నారు, హిందూ మతం అని చెప్పని తీసుకెళ్లి మళ్ళీ నేరుగా చర్చిల మీద రాళ్లేయడం, మసీదుల మీద రాళ్లేయడం, ఇవన్నీ కూడా కేవలం ఈ రాష్ట్రాల్లో శాంతి భద్రత లేకుండా చేయాలని చెప్పనేది ఒక ఆలోచనగా కుట్రగా జరుగుతుంది. ఒకసారి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారికి హిందూ మతం మీద ఎంత నమ్మకం ఉందంటే వారేమో గౌరవ పెద్దలు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడేమో బూట్లు తీసుకుంటారు, కానీ దేవాలయంలో పూజలు చేసినప్పుడు బూట్లు వేసుకుని పూజ చేస్తాడు. ఇతనికి హిందూ మతం మీద గౌరవం ఉందంటే ఇతనికి ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా పూజ చేస్తారు, చక్కగా లక్షల రూపాయల విలువలు చేసి బూట్లు వేసుకున్నాడు, పూజలు చేస్తున్నాడు. అదే గౌరవ పెద్దలు రామోజీరావు గారి దగ్గరికి వెళ్తే మాత్రం బూట్లు ఉండవు, చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చుంటాడు అక్కడికి వెళ్ళి. ఇది చంద్రబాబు యొక్క నైజం. అదేవిధంగా గౌరవ పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు, వారు అంటే వారు పూజలు చేసినప్పుడు కూడా వారు బూట్లు తీరు. అంటే వీళ్ళకి హిందూ సాంప్రదాయం తెలుసా? హిందువుల యొక్క మనోభావం తెలుసా? వీళ్ళు మనకి హిందువులు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు కదా మనకి. ఇప్పుడు ఒకసారి గమనించండి, గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు శంకుస్థాపన చేయనేయండి, ఏది సెక్రటరేట్లు ఓపెన్ చేయనేయండి, ప్రతిదీ కూడా లక్షల రూపాయలు విలువ చేసి బూట్లు వేసుకొని మాత్రమే చేశారు.
ఎక్కడ బూట్లు తీసి కనీసం ఒక పవిత్రంగా మాత్రం అక్కడ చేసిన పరిస్థితి లేదు. ఈ యొక్క రథం విషయంలో మాత్రం చంద్రబాబు నోరిప్పాలి, భారతీయ జనతా పార్టీ నోరిప్పాలి, జనసేన నోరిప్పాలి. ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చొని దీపాలు వెలిగించడం కాదు, ఫామ్ హౌస్ లో కూర్చొని నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవడం కాదు. చెప్పు పవన్ కళ్యాణ్, నువ్వేం సమాధానం చెప్తావు దీనికి? నీది బాధ్యత లేదా, నైతికత లేదా అని చెప్పి నేరుగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇమిడియట్ గా ప్రతిపక్ష నాయుడిగా రాజీనామా చేయమని చెప్పండి. ఈ సంఘటనే అంటే ఈ సంఘటన జరిగిన దానికి ఎందుకు బాధ్యత తీసుకోరు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక రిలీజ్ చేశాడు. చంద్రబాబు నాయుడికి కూడా దేవుడి గురించి కొంచెం తెలుసేమో అనిపించింది. ఎందుకంటే ఆదివారం పూటేమో సూర్య దేవాలయం అని చెప్పని, సోమవారం పూట శివాలయం అని చెప్పని, మంగళవారం పూట ఆంజనేయస్వామి గుడి అని చెప్పని, బుధవారం అయ్యప్ప స్వామి గుడి అని చెప్పని, గురువారం సాయిబాబు గుడని, ఇట్లా వాళ్ళ మన శుక్రవారం పూట కనదుర్గమ్మ దేవాలయాలు, శనివారం వైష్ణవ దేవాలయాలు, ఈ దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి నిరసన తెలియజేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ నుంచి వాళ్ళ కేడర్కి ఇచ్చిన ఆదేశాలు. తప్పకుండా వెళ్లాల్సింది గుడికి. చంద్రబాబు చేసిన పాపాలకి, చంద్రబాబు చేసిన పాపాలకి ఎన్ని గొళ్ళకెళ్ళినా కూడా పాపాలు పో, అంతటి దుర్మార్గుడు. శాంతి భద్రతల సమస్య వచ్చినా, భక్తులకి ఎటువంటి ఆటంకం కలిగించినా మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే దేవాలయాలు అనేది ప్రశాంత వాతావరణంలో జరగాలి. దేవాలయాలను కూడా రాజకీయం తీసుకొచ్చే నీచ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు, అటువంటి దెయ్యం చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి పట్టిన పేర చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రానికి రాక్షసుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి రాక్షసులు వెళ్ళి దేవుడి గుళ్ళలోకి, వాళ్ళకి కనీసం రాక్షసులకి లోపలికి ఎంట్రీ కూడా ఉండదండి. వాళ్ళు వెళ్ళి 7 రోజులు ఆదివారం నుంచి శనివారం వరకు వాళ్ళకి వారాల తరపునిచ్చారు. ఎక్కడ దేవాలయాల్లో రాజకీయ జెండాలు కనబడ్డా, రాజకీయ నిరసనలు చేసినా, వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలిగించినా, అక్కడున్న అర్చకులకు కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగించే పరిస్థితి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటా గ్యారంటీకి. ఎందుకంటే అక్కడికి మాకు కావాల్సిన భక్తులు గల మనోభావాలు బాగుండాలా, భక్తులకు అన్ని విధాలు కూడా తగిన దర్శనం ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అక్కడ ఏ యొక్క ఆటంకం వచ్చినా కానీ ఉపేక్షించే పరిస్థితే లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి దుర్మార్గులు వచ్చి దేవాలయాలకు వెళ్తే దేవుళ్ళు కనీసం ఏమన్నా చేసే పని ఉందా? ఈరోజు చంద్రబాబు చేసే దుర్మార్గం కోసం, చంద్రబాబు చేసిన గుళ్ళు కూల్చేసిన దానికోసం 40 గుళ్ళు కూల్చేశాడు చంద్రబాబు నాయుడు, 40 గుళ్ళు. మీ అందరికీ కూడా తెలుసు అటువంటి దుర్మార్గుడు ఈరోజు హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతాడు. అతను అతను ఏం చెప్పాడండి ఒకసారి మనం గమనించాలా. అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటే అంటే పాపం చేసిన వాళ్ళే అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుంటారు. ఆ 40 రోజులు దీక్ష చేసుకున్నందుకు మాకు మద్యం అమ్మకం తగ్గిపోతుందని చెప్పాను అన్న దుర్మార్గుడు అండి ఇతను చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడే ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుతుంటే చాలా చాలా బాధేస్తుంది. వాళ్ళ పాలక మండలి అయితే కనుక మీకు అందరికీ కూడా తెలుసు, అమ్మవారు గుళ్ళ చీరలు ఎత్తుకెళ్ళిపోయారండి వాళ్ళ పాలక మండలిలో సభ్యులందరూ కలిసి. అదేవిధంగా అర్చకులకైతే కనుక వంశపర ఉండే అర్హత కూడా తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ నీతులు మాట్లాడుతున్నాడు. అమరావతి 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 అని చెప్పుకుంటూ వస్తాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా కానీ అమరేశ్వరుడు దేవుడి గురించి ఒక్కరోజని చెప్పాడండి. అమరేశ్వరుడు ఆస్తులను అమ్మేయడానికి, సదావతి భూములు అమ్మడానికి వేలంపాట పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకి అంటగట్టినోడు కాదా చంద్రబాబు నాయుడు? అమరావతి అమరేశ్వరుడు యొక్క పాపం తగలదా చంద్రబాబు నాయుడికి? ఇది కూడా అమరావతి రైతులు గమనించాలా. అమరేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది కాబట్టే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చంద్రబాబు రోడ్డు మీద తీసుకొచ్చాడని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా బ్రిటిషులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడి గుడికి ముట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి. వాళ్ళు కూడా చేయని పనులు 40 గుళ్ళు పాడగొడితే కూడా ఈరోజు అతని నీతులు మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా క్లియర్గా, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీకు హిందుత్వం మీద భక్తుంటే చంద్రబాబును జూములో కూర్చోవడం కాదు, నూరా దేవాలయాలకి
నా తప్పైపోయిందని చెప్పని క్షమించమని చెప్పి దేవుళ్ళు కోరుకో. నేను చేసింది పాపం చేశాను, ఆ రోజు గుళ్ళు కూల్ చేశాను, ఆ రోజు పుష్కరాల్లో 29 మందిని చంపేశాను, అదేవిధంగా పుష్కరాల్లో మీ దేవాలయ శాఖ సొమ్ముని దోచేసుకున్నాను, అమ్మవారు కూడా తాంత్రిక పూజలు చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి క్షమించండి అని చెప్పినా కూడా నీ పాపాలు పోవు. ఎందుకంటే ఎవరైనా చనిపోతే స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటారు, లేదంటే వాళ్ళు చేసిన తప్పులకి నరకానికి వెళ్తారు. చంద్రబాబు చేసిన పాపాలకి నరకం కూడా వెళ్ళాడు. ఆ నరకం కంటే కూడా ఇంకా ఏ నరకానికి వెళ్ళాలి కూడా తెలియని పరిస్థితులు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. దయచేసి ఇప్పటికైనా కానీ దేవాలయాల మీద రాజకీయాలు మానేయండి. నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను, నేను దయచేసి స్వామీజీలు కావచ్చు, హిందూ మతస్థులు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, హిందూ సంస్థలు కావచ్చు, మీరందరూ కూడా దయచేసి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి. ఈ సేవ ఈ ప్రభుత్వాలను పొరపాటు జరిగితే చెప్పండి, మేము సరి చేసుకుంటాం. కానీ పొరపాటు చేయని దానికి కూడా మీరు సిబిఐ అని చెప్పని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, కానీ ప్రభుత్వం దాన్ని సిబిఐ కూడా మేము వేయడం జరిగింది. ఇంకా నిరసనలు ఏంటండి, ఏం జరిగిందని నిరసన చేయడానికి? చంద్రబాబు ప్రభుత్వంలో చేసే చంద్రబాబు ప్రభుత్వంలో చేసే దుర్మార్గానికి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు నిరసన చేశారా? వాళ్ళ తోక పార్టీలాగా తొత్తుల్లాగా ఆ రోజు వాటి సమర్థించిన వాళ్ళు మీరు, మీరు హిందూ మతం గురించి మాట్లాడతారా? మీరందరూ కూడా హిందూ ద్రోహులే, అందరూ కూడా వీళ్ళందరూ కూడా దేవాలయాలు కూర్చే దుర్మార్గులు అందరూ కూడా. వీళ్ళు ఈరోజు శ్రీరంగ రీతులు చెప్తున్నారు. దయచేసి ఇవన్నీ కూడా మానేయండి. ఈ దేవాలయాలను కానీ, దేవాలయ యొక్క భూములు కానీ, దేవాలయ యొక్క భక్తుల యొక్క మనోభావాలు కానీ కాపాడటానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. అంతర్వేదిని అర్థంగా దొరకటం జరిగితే, అక్కడ ఆ రథం కాలిపోతే వెంటనే ప్రభుత్వం స్పందించి అక్కడున్న అధికారులందరినీ కూడా సస్పెండ్ చేశాం. ఆ రథాన్ని నూతనంగా నిర్మించడానికి 95 లక్షల రూపాయలు నిధులు ఇచ్చాం. మీ 2017లో జరిగిన ఘటనకి 1 రూపాయినా మీరు ఇచ్చారా నిధులు? 2015లో ఈ రథం కూడా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అక్కడ చక్రాలు ఆగిపోయి చెదలు పట్టిపోయి ఆ రథం ఆ రోజు అక్కడ ఆగిపోతే అది అపచారం కాదు, అది హిందువుల మీద మనోభావాలు దెబ్బతీయలా. మీరు చేసింది ఏది తప్పు కాదు, ఈ ప్రభుత్వంలో చేయని తప్పులను కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టడం అనేది ఇది భావ్యం కాదు. దయచేసి నేను మత పెద్దలు కానీ స్వామీజీలు కానీ వారందరినీ వేడుకుంటున్నాను, ఈ ప్రభుత్వం మీరు చూసే సోషల్ మీడియా అన్నీ కూడా అవాస్తవాలు, కేవలం ఇవన్నీ కూడా టీడీపీ పార్టీ ఆఫీసులోంచి ఇవన్నీ కూడా తయారవుతూ బయటకు వస్తున్నాయి, వాటిని పూర్తిగా మీరు నమ్మద్దు. మీకు ఎటువంటి అనుమానం ఉన్నా కానీ నేరుగా నన్నే సంప్రదించచ్చు, నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తా. మీకు ఏదైనా అనుమానం ఉంటే నేను నివృత్తి చేస్తా అంతే తప్ప ఈ యొక్క దుర్మార్గపు రాజకీయాల్లో మీరందరూ కూడా రావద్దని చెప్పని కూడా మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ, ఈ రథం సంఘటన మాత్రం ఎక్కడ జరిగినా, 2017లో జరిగినా, నెల్లూరులో జరిగినా, అంతర్వేదిలో జరిగినా బాధాకరం, దురదృష్టకం అని చెప్పని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.